మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు. శాసనమండలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తధ్యమని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండల కేంద్రంలోని డిఎన్ఆర్ జెడ్పీహెచ్ స్కూల్లో ఆయన తన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ తొలిసారి శాసనమండలి ఎన్నికల్లో పాల్గొందన్నారు. విద్యారంగంలో గాని, నిరుద్యోగ సమస్య తీర్చడంలో గాని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల వలన మా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కానీ, ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించి కానీ ఇంతవరకు పోటీ చేయలేదు. మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల్లో నిలవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మనకు జరుగుతున్నటువంటి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సోదరులు పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు అభ్యర్థులుగా రంగంలోకి దిగడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు పోలింగ్ సరళిని ఒకసారి చూస్తే ప్రజలందరూ ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారో, ఉపాధ్యాయులు పట్టభద్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు ఏ పార్టీలు ఏ విధంగా లోపాయకారితనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యం అని చెప్పి మాట్లాడినా, లోపాయకారితనంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నా, ఒక ఓటు మీరు వేసుకోండి రెండో ప్రధానంతో మాకు వేయండి, మేము ఒక ఓటు మేము వేసుకోండి రెండో ప్రధానంతో మీకు వేస్తామనేటువంటి లావాదేవీలు జరుపుకున్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చుక్కు చెదరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ప్రతి ఒక్కరు అండగా నిలిచేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా నేను చెప్పడం జోస్యం కాదు, వాస్తవం. రేపు జరిగేటువంటి ఈరోజు జరిగేటువంటి ఎన్నికల్లో, రేపు జరిగేటువంటి కౌంటింగ్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.